హిందూ దైవాలు గ్రహాంతర జీవుల భారతీయుల ప్రాచీన కాలంలో దేవతలుగా పూజించింది గ్రహాంతర జీవుల్ని అని చెప్పడానికి రెండు ఆధారాలను ఎన్నుకోవడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి ఐన్స్టీన్ యొక్క ప్రత్యేక రిలేటివిటీ థియరీ, రెండు పూరి జగన్నాథ ఆలయ చరిత్ర. ప్రాచీన కాలంలో గ్రహాంతర జీవులు భారతీయులతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండేవాళ్ళు. ఈ గ్రహాంతర జీవులు తమ రూపాలను మార్చుకోగల శక్తిని కలిగి ఉండేవారు. వీరిని ఆధారంగా చేసుకునే అనేక హైందవ పురాణాలు కథలు రచించబడ్డాయని తెలుస్తుంది. ఇక ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీ ప్రకారం, ఒక మనిషి కాంతి వేగంతో అంతరిక్షంలో వేరే లోకాలను లేదా గ్రహాలను చేరుకునుటకు ప్రయాణించగలిగితే అతని జీవిత ప్రమాణం పెరిగిపోయి భూమిపై ఉన్న తోటి వారి కన్నా ఎక్కువ కాలం జీవించగలడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి కాంతి వేగంతో ఒక రోజు ప్రయాణం చేసి ఆ తరువాత తిరిగి వచ్చాడు అనుకుందాం. కాంతి వేగం ప్రకారం చూసినట్లయితే ఆ వ్యక్తి ప్రయాణించిన ఒకరోజు భూమి మీద ఉన్న మానవులకు కొన్ని సంవత్సరాలు అయ్యే అవకాశం ఉంది. కనుక ఒకరోజు అంతరిక్షంలో కాంతి వేగంతో పయనించి తిరిగి భూమి మీదకు వచ్చిన వ్యక్తి కన్నా భూమి మీద ఉన్న అతని సమాన వయస్కులు అతని కన్నా కొన్ని సంవత్సరాల పెద్దవాళ్లుగా మారిపోతారు. ఇక పూరి జగన్నాథ ఆలయ చరిత్ర విషయాన్ని పరిశీలిద్దాం. ఒడిశా దేశాన్ని ప్రాచీన కాలంలో పరిపాలించిన ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు పూరిలోని జగన్నాథ ఆలయాన్ని నిర్మించాడు. ఈయన ఈ ఆలయాన్ని 60 మూరలు భూమిలోకి మరియు 120 మూరలు భూమి ఉపరితలం మీద విస్తరించి ఉండేలా నిర్మించాడు. గుడిపైన ఒక కలశాన్ని నిర్మించాడు. మోర అనగా మోచేతి నుండి చిటికిన వేలు చివరి వరకు ఉన్న పొడవు లేదా 18 అంగుళాల పొడవు అని గ్రహించాలి. ఆ కలశం మీద ఒక చక్రాన్ని ప్రతిష్ఠించాడు. అంతేకాకుండా ఆయన జగన్నాథ ఆలయాన్ని బంగారంతో అలంకరించాడు. ఆ తరువాత ఇంద్రద్యుమ్నుడు జగన్నాథ ఆలయాన్ని ప్రారంభించడం కోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడిని భూలోకానికి పిలుచుకువద్దామని ఆలోచనతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అయితే ఆ లోకంలో బ్రహ్మగారి దర్శనం అంత తేలికగా దొరకదు. అందువల్ల ఆయన కొన్ని రోజుల పాటు అక్కడే వేచి ఉన్నాడు. ఆ తరువాత ఆయన బ్రహ్మదేవుడిని కలుసుకుని తను వచ్చిన పని గురించి ఆయనకు తెలిపాడు. అందుకు బ్రహ్మ అంగీకరించాడు. బ్రహ్మలోకంలో ఇంద్రద్యుమ్నుడు గడిపింది కొన్ని రోజులే అయినప్పటికీ ఆ కాలం భూమి మీద కొన్ని 100 సంవత్సరాలుగా మారింది. ఫలితంగా ఆయన తరువాత ఎందరో రాజులు ఆ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. సముద్ర తీరంలో నిర్మించిన జగన్నాథ ఆలయం కాలక్రమంలో సముద్రము ఇసుకలో కూరికిపోయింది. ఈలోగా ఇంద్రద్యుమ్నుడి బంధువులలో కొందరు వరుసగా ఆ రాజ్యాన్ని పరిపాలించారు. వారిలో మొదట సూర్యదేవుడు, ఆ తరువాత గలమాధవుడు అనే రాజులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. గలమాధవుడు సముద్రంలో కూరుకుపోయిన ఆలయాన్ని పైకి తీయించాడు. ఆ తరువాత కొంతకాలానికి ఇంద్రద్యుమ్నుడు భూలోకానికి తిరిగి వచ్చి తాను కట్టిన ఆలయం కోసం చూశాడు. కానీ గలమాధవుడు అనే రాజు ఆ ఆలయాన్ని కట్టింది తానేనని వాదించాడు. అయితే ఆ సమయంలో ఒక విచిత్రం జరిగింది. అది ఏంటంటే, పూరి జగన్నాథ స్వామి ఆలయ పరిసరాలలో ఉన్న ఒక రావి చెట్టుపై ఒక జముడు కాకి 100లాది సంవత్సరాలుగా జీవిస్తుంది. అది నిరంతరము రామనామాన్ని ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆ కాకి పూరి జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభం నుంచి ముగింపు దాకా ప్రత్యక్షంగా చూసి ఉంది. అందువలన ఆ కాకి ఇంద్రద్యుమ్న మహారాజే ఆ ఆలయాన్ని నిర్మించాడని సాక్ష్యం చెప్పింది. కొందరి అభిప్రాయం ప్రకారం బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం లాంటి దేవలోకాలు గ్రహాంతర జీవులు నివసించడానికి ఏర్పడ్డాయని, బ్రహ్మ విష్ణువులు కూడా అనేక శక్తులు గల గ్రహాంతర జీవులే అని తెలుస్తుంది. భూమి మీద ఉండే జీవిత ప్రమాణానికి అంతరిక్షంలో ఉండే ఇతర గ్రహాలలోని దేవలోకాలలోని జీవిత ప్రమాణానికి చాలా తేడా ఉంది. ఆ కారణంగానే మానవుల్ని జీవించి ఉన్నప్పుడు ఆ లోకాల్లోకి రానిచ్చేవారు కాదు. ఒకవేళ మానవుల్ని ఆ లోకాలకి రానిస్తే వాళ్ల కొద్ది రోజులు ఆ లోకాల్లో గడిపి భూమి మీదకు వచ్చేసరికి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయి వారి కుటుంబ సభ్యులు చనిపోవటం మరియు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ప్రమాదాలు నివారించడం కోసం మానవుల్ని బ్రతికి ఉన్నంత వరకు పైలోకాలలోనికి రానియలేదు. ప్రాచీన కాలంలో గ్రహాంతర జీవులు భూమి మీదకు వచ్చి ఇక్కడ ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించడం జరిగింది. స్టోన్ హెంజ్, పిరమిడ్లు, నజ్కా రేఖలు లాంటివి
అసాధారణమైన నిర్మాణాలు చేయటం మానవులకు సాధ్యం కాదు. అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన గ్రహాంతర జీవులే ఆ నిర్మాణాలను చేశారు. అంతేకాకుండా ఆనాటి భారతీయులకు గ్రహాంతర జీవులు ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాడు. ఫలితంగా ఆనాటి భారతీయులు విమానాలను తయారు చేసి ఉపయోగించుకోగలిగారు. ఎన్నో మారణాస్త్రాలను తయారు చేసి శత్రు సైన్యాలను చిటికలో బూడిదగా మార్చాడు. ఈనాడు మోహంజదారో హరప్ప ప్రాంతాలలో ఉన్న పురావస్తు ఆధారాలను పరిశీలించినట్లయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతీయుల గొప్ప ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చింది గ్రహాంతర జీవులే అని గుర్తించాలి. అప్పుడప్పుడు అంతరిక్షంలోంచి భూమి మీదకు వచ్చి చిత్ర విచిత్రాలను ప్రదర్శిస్తూ తమకు ఎన్నో రకాలుగా మేలు చేస్తున్న గ్రహాంతర జీవుల్ని దైవాలుగా భావించి నాటి భారతీయులు పూజించారు. దేవుడు ఉన్నాడని నిరూపించే సైన్స్ సిద్ధాంతం, స్ట్రింగ్ థియరీ అనే ఒక భౌతిక శాస్త్ర సిద్ధాంతము మతపరమైన అంశాలను బలపరచడానికి ఉపయోగపడుతుంది. స్ట్రింగ్ థియరీ ప్రకారం ప్రకృతిలోని ప్రాథమిక కణాలైన ప్రోట్రాన్లు, ఎలక్ట్రాన్లు మరియు క్వార్కులు చిన్న చిన్న తీగల నుండి వచ్చే ప్రకంపనాల లాంటివేనని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఒక గిటారు తీగను వేలుతో మీటినప్పుడు విభిన్నమైన సంగీత ధ్వనులు ఏ విధంగా వినిపిస్తాయో, అదేవిధంగా సృష్టిలోని స్ప్రింగ్స్ విభిన్నమైన ఒత్తిడులకు గురి అయినప్పుడు విభిన్నమైన ప్రకంపనాలు సృష్టిస్తాయి. కనుక ప్రకృతిలోని విభిన్నమైన ప్రాథమిక కణాలు విభిన్నమైన ప్రకంపనాలకు ప్రతినిధులుగా గుర్తించాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్య తేడాను మనం గమనించాలి. శబ్దాలను సృష్టించే తీగ గిటారుకి అమర్చబడి ఉంటుంది, కానీ ప్రకృతిలో ప్రాథమిక కణాలను సృష్టించే తీగలు కాలంలో మరియు అంతరిక్షంలో స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఈ స్ప్రింగ్కి సంబంధించిన ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవి 10 డైమెన్షన్లలో ఉంటాయి. వీటిలో మొదటి 9 డైమెన్షన్లు అంతరిక్షం కాగా 10వ డైమెన్షన్ కాలం అవుతుంది. స్ప్రింగ్ థియరీని సమర్థించే వారి అభిప్రాయం ప్రకారం అంతరిక్షంలోని 6 డైమెన్షన్లను పరిశీలించటానికి వీలు పడదు. కారణం అవి చాలా చిన్నవి కావచ్చు, లేదా అవి చుట్టలు చుట్టుకొని ఉండటం కావచ్చు. అందువలన వీటిని సాంప్రదాయ ప్రయోగాలతో పరిశీలించడం వీలు కాదు. ఇక మిగిలిన 3 డైమెన్షన్లు మాత్రమే పెద్దవిగా ఉండి పరిశోధనలకు అనువుగా ఉన్నాయి. ఏదేమైనా నిగూఢంగా ఉన్న డైమెన్షన్స్ సృష్టి యొక్క ధర్మాలను సూచిస్తాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. స్ప్రింగ్ సిద్ధాంతం ప్రకారం ఈ అనంత విశ్వంలో అనేక విశ్వాలు పక్క పక్కనే ఉన్నాయని, అందులో ప్రతి విశ్వము ప్రత్యేకమైన కాలము మరియు ప్రదేశము కలిగి ఉన్నాయని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానం ఏ 2 విశ్వాల మధ్య సంబంధాలు కలుపుకోవటానికి చాలవు. ఈ సృష్టిలో అనేకమైన విశ్వాలు ఉన్నాయి అని తేలటం వల్ల స్వర్గం మరియు నరకం అనే ఇతర లోకాలు కూడా ఉన్నాయని నమ్మకం తప్పదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇంతవరకు నిగూఢంగా ఉన్న 6 డైమెన్షన్లలో మరణాంతర జీవితానికి సంబంధించిన లోకాలు ఉన్నాయని కొందరు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇందుకు ఆధారం ఏంటంటే కొన్నిసార్లు చనిపోయిన వారి యొక్క ఆత్మలు బ్రతికి ఉన్నవారితో మాట్లాడడం జరుగుతుంది. నిజానికి ఆ సమయంలో మానవులతో మాట్లాడుతున్న వారి ఆత్మలు కనబడవు. 3 డైమెన్షన్లలో నివసించే మానవులతో ఇతర లోకాలకు చెందిన ఆత్మలు మాట్లాడగలవే కానీ 3 డైమెన్షన్ల మానవ ప్రపంచంలోకి అవి ప్రవేశించలేవు. కారణం అవి 4 నుండి 9 వరకు ఉన్న డైమెన్షన్లలో ఉంటాయి. అన్ని రకాల స్ప్రింగ్ థియరీలను కలిపి ఒకే థియరీగా చేసి దానిని ఎం థియరీ అని పిలుస్తున్నారు. ఈ ఎం థియరీని ప్రతి కారణాన్ని వివరించే సిద్ధాంతంగా పిలుస్తున్నారు. 1990వ దశకంలో ప్రిన్స్టన్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా పనిచేసిన ఎడ్వర్డ్ విట్టెన్ ఈ ఎం థియరీని తొలిసారిగా ప్రతిపాదించాడు. ఈయనను నాటి ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడైన ఐన్స్టీన్ కి వారసుడిగా గుర్తిస్తున్నారు. ఎం థియరీ ప్రకారం ఈ విశ్వంలో అనేక నిగూఢమైన డైమెన్షన్లు ఉన్నాయని తెలుస్తుంది. కొన్ని అదనపు డైమెన్షన్లు ఎంత చిన్నవిగా ఉంటాయంటే అవి పరమాణువులలో ఇమిడిపోయి ఉంటాయి. ఈ ప్రపంచం ఎత్తు, వెడల్పు, పొడవు, కాలము అనే 4 డైమెన్షన్లతో తయారై ఉంటుంది. ఇందులో ఎత్తు, వెడల్పు, పొడవు అనే 3 అంశాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక 4వది అయిన కాలము 4 డైమెన్షన్ల యొక్క మొత్తాన్ని తెలియజేస్తుంది. స్ప్రింగ్ థియరీ ప్రకారం ఈ విశ్వంలో 10 డైమెన్షన్లు ఉంటాయి. అందులో 6 డైమెన్షన్లు ప్రత్యక్షంగా పరిశీలించడానికి వీలు పడదు. అయితే ఎం థియరీ మొత్తం డైమెన్షన్లు 10 కాదు, 11 నిరూపిస్తున్నది. స్ప్రింగ్ థియరీ ప్రకారం ఎలక్ట్రాన్లు మరియు క్వార్కులు ఒక అణువు లోపల కదిలే తీగలని తెలుస్తుంది.
ఈ గీతలు లేదా స్ప్రింగ్స్ ఒక డైమెన్షన్ అనగా పొడవు అనే డైమెన్షన్ని మాత్రమే కలిగి ఉంటాయి. వీటికి ఎత్తు మరియు వెడల్పు అనే డైమెన్షన్లు ఉండవు. ఎం థియరీ భగవంతుడి యొక్క అవసరాన్ని తొలగించేస్తుంది. నిజానికి ఆ సిద్ధాంతం భగవంతుడి యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. ఎం థియరీ ప్రకారం భగవంతుడు అనేవాడు ఒక చైతన్యమని మరియు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక తెలివిగల మేధస్సు అని తెలుస్తుంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.